చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్ధాయపాలెం మండలం ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రం సమీపంలోనూ తెలుగుగంగా కెనాల్లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఇక చెన్నైకి చెందిన 5 వ్యక్తులు ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కు వచ్చారు. ఫోటోలు దిగుతూ యువరాజు అనే యువకుడు గంగలో జారిపడ్డారు. యువరాజును కాపాడటానికి బాలాజీ, కార్తిక్, లోకేష్ అనే ముగ్గురు కెనాల్లో దూకారు. యువరాజు చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడ్డాడు. లోకేష్ భార్య ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలింపు చర్యలు చేపట్టగా లోకేష్, బాలాజీ మృతదేహాలు దొరికాయి. ఇంకా కార్తిక్ జాడ తెలియలేదు. అలా ఆశ్రమంలో ఏమంతా చేసుకుంటాను.